జిల్లా రేపల్లెలో ఐటీ దాడులు విస్తృతంగా సాగుతున్నాయి. మొత్తం 3 చోట్ల ఏకకాలంలో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. రేపల్లెలోని మదర్ థెరిస్సా ఆసుపత్రితో పాటు శరవణ బంగారం షాపులో ఐటీ దాడులు సాగుతున్నాయి. అదేవిధంగా ఓ వ్యాపారవేత్త దుకాణంలో కూడా ఆదాయపు పన్నుల శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. మీడియాను సైతం అనుమతించకుండా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ కోణంలో ఈ దాడులు జరుగుతున్నాయన్న వాదన వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తుంది. నిన్న వినుకొండలో, నేడు రేపల్లెలో ఐటీ దాడులు చేయడం వ్యాపారుల్లో కలవరం తెచ్చి పెడుతుంది. ఆదాయపు పన్నుల శాఖ అధికారుల దాడులతో దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. ముందస్తుగానే వారి దుకాణాలను మూసివేసి కాలం చిత్తగించారు. దాడులకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.